గగన్ ఆఫీస్లో తన రూమ్లో కూర్చొని ఉంటే అప్పుడే భూమి ఒక పూల బొకే పట్టుకొని మెల్లగా డోర్ని ఓపెన్ చేసి రావచ్చా సార్ అంటూ గగన్ ముందుకు వచ్చి నిలబడి ఉంటుంది ఎవరు నేను లోపలికి రానిచ్చింది అని గగన్ అరుస్తూ ఉంటాడు అదేంటి లోపలికి రానివ్వద్దని చెప్పారా ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్తాను చూడు అని బెల్ కొట్టడంతో అటెండర్ పరిగెత్తుకుంటూ పిలిచారా సార్ అంటూ అక్కడికి వస్తాడు ఏయ్ ఎవరిని పడితే వాళ్ళని ఆఫీస్ లోపలికి రానివ్వటం ఏంటి రానివ్వద్దని చెప్పాను కదా పంపించేసేయ్ ముందు ఇక్కడి నుంచి పంపించేసేయ్ అని వైపు చూపిస్తూ నీకే చెప్తున్నది పంపిస్తావా లేదా అని గగన్ ఆరోస్తూ ఉంటాడు బాస్ కోపడుతున్నారు మేడం వెళ్ళండి మేడం ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి అని అటెండెట్ చెప్తూ ఉంటే అప్పుడే భూమి తన చేతిలో ఉన్న పూల బొకేని అక్కడ ఉన్న టేబుల్పై పెట్టేసి ఎవరు బాసు ఎవరికి బాసు ఆయన మీకు బాస్ అయితే ఆయనకి నేను బాసు అని భూమి నడుముపై చేయి వేసుకొని గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది కోపంతో ఆయన నరాలు కట్టైపోతున్నాయి ఎందుకో తెలుసా నాకు మండి లాగి చెంపపై ఒక్కటిస్తే కాముగా వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు అని భూమి అటెండర్తో చెప్పడంతో గగన్ మరింత కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు నిన్ను అని గగన్ ఒక్కసారిగా కోపంగా లేచి నిలబడడంతో అమ్మో అంటూ అటెండర్ నుంచి బయటికి పరుగులు పెట్టేస్తాడు వెంటనే గగన్ భూమి దగ్గరికి వచ్చి ఏంటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఇప్పుడు చూడు చంపేస్తాను నిన్ను అంటూ గగన్ ఒక్కసారిగా భూమి గొంతు పట్టుకొని నిలుమేస్తూ ఉంటాడు వదలండి వదలండి అని భూమి చెప్తున్నా కూడా భూమిని వెనక్కి వెనక్కి గోడకి ఆనిచ్చేసి మరీ గొంతు నిలిమేస్తూ ఉంటే అప్పుడే శారద లోపలికి వస్తూ ఉంటుంది మరి భూమిని గగన్ని శారద ఎలా విడిపిస్తుంది భూమిపై కోపం గగన్కి ఎప్పుడు తగ్గుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం